తెలుగు నేల రాజకీయాల్లో మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడు మరొక రాజకీయ పార్టీని క్షమాపణ కోరడం. నారా లోకేష్. ఏదైతే నిన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి మడకశిర పర్యటన సందర్భంగా అక్కడున్న పోలీసు అధికారులు ముందస్తు అరెస్టులు పేరిట ఏదైతే సిపిఐ పార్టీ సిపిఎం పార్టీకి సంబంధించిన నాయకులు గృహ నిర్బంధన చేశారో, ఆ గృహ నిర్బంధనపై ఏదైతే ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఏదైతే ఒక లేఖను రాశారో ఆ లేఖకి వెంటనే స్పందిస్తూ మమ్మల్ని క్షమించండి కామ్రేడ్, మేము చేసిన తప్పుకు క్షమాపణ కోరుతున్నాం, కూటమి ప్రభుత్వానికి లేని ఆలోచన ఇది, నాటి ప్రభుత్వంలో ఏదైతే పోలీస్ అధికారులు నాటి పరిపాలకుడు కింద పనిచేశారో ఆ వాసన ఇంకా పోనట్లుంది, వాళ్ళందరికీ కూడా మేము కఠినంగా చెప్తాం, భవిష్యత్తులో ఈ ప్రజాక్షేత్రంలో ఈ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే వాళ్ళ ఎవరి మీద కూడా గృహ నిర్బంధనలు ఉండవు, దానికి మేము మాటిస్తున్నాం, మా కూటమి ప్రభుత్వం తరఫున మేము చేసిన తప్పుకి మమ్మల్ని క్షమించండి అని కోరడం అంటే హ్యాట్స్ ఆఫ్ లోకేష్ అన్న. నాకు తెలిసినంత వరకు రాజకీయ చరిత్రలో రాజకీయ పార్టీలలో ఒక పార్టీని ఇంకొక పార్టీ క్షమాపణ కోరటం ఇదే మొట్టమొదటిసారి. ఇది రాజకీయం అంటే, ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఇది. ఒకప్పుడు ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే వైసీపీ పార్టీ ఉందో ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇదే వ్యక్తి నారా లోకేష్ గారి గురించి అనేక అవమానాలు చేశారు, అనేక హేళనలు చేశారు, అనేక ఇబ్బందులు పెట్టారు. ఎన్ని ఎంతమంది ఎంత అవమానం చేసినా ఎన్ని మాట్లాడినా సరే నవ్వుకుంటూ పక్కకు వెళ్ళిపోయాడు తప్ప ఏ రోజు కూడా వాళ్ళ మీద విచక్షణ రహితంగా మాట్లాడటం ఎప్పుడు కూడా నారా లోకేష్ గారు చేయలేదు. నిన్న జరిగిన సంఘటనకి వెంటనే స్పందిస్తూ మమ్మల్ని క్షమించండి కామ్రేడ్ అని అడిగాడు అంటే ఒక యువనాయకుడుకున్న స్ఫూర్తి, ఒక యువనాయకుడుకున్న ఆలోచన, భావితరాల భవిష్యత్ తరాల రాజకీయాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఏ విధంగా నడిపించాలని ఒక ఆలోచన కలిగిన వ్యక్తికి ఉండే లక్షణాలు ఇవి. ఏ రోజున గడిచిన 5 సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఈ విధంగా ఒక క్షమాపణ లేఖ ఎవరికైనా రాశాడా? ఆడపడుచుల్ని బూటి కళ్ళతోడు తన్నించాడు ఏ ఒక్క ఆడ కూతురు కన్నా ఒక లేఖను రాశాడా? అన్యాయంగా రైతన్నల మీద కేసులు పెట్టి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి జైళ్లకు తరలించాడు ఏ ఒక్క రైతులకైనా క్షమించమని ఒక లేఖను రాశాడా? అనేక మంది యువత విద్యార్థులు మాకు జాబ్ క్యాలెండర్ ఏది అని అడిగిన రోజు వాళ్ళందరి మీద కేసులు పెట్టి వాళ్ళని జైలు పంపించాడు తప్ప ఏ రోజున్నా సరే ఒక్క నిరుద్యోగికి ఈ విధంగా ఒక లేఖను రాశాడా? అది ఒక సైకోకి ఒక మంచివాడికి ఉన్న తేడా. ఈరోజు నిజంగా లోకేష్ అన్న, మీ వెంట నడవటం, మీతోటి నడవటం, మీ కింద మేము పనిచేయటం, మీ అడుగుజాడల్లో మేము అడుగు వేయటం ఈరోజు మా లాంటి ఎంతో మంది యువతకి అది ఒక స్ఫూర్తిదాయకం. థ్యాంక్ యూ సో మచ్. ఏదైతే మీ మీద మేము ఒక నమ్మకాన్ని పెట్టుకున్నామో ఆ నమ్మకాన్ని ఇంకా మాలో పెంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ అంటే రాజకీయ నాయకుడు మాత్రమే కాదు ఒక మంచి మనసున్న వ్యక్తిగా, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు ప్రపంచం మొత్తం కూడా మెచ్చుకునే వ్యక్తిగా నువ్వు మారుతున్నావు. థ్యాంక్ యూ సో మచ్. మీ కింద పనిచేసే అవకాశం ఇచ్చినందుకు.